4326వ దినము ఈ కాన్ఫరెన్స్కు చేరివచ్చిన దైవజనులు, పెద్దలు, విశ్వాసులు అందరికీ పేరు పేరున హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాము. ఈ కార్యక్రమము 4326వ రోజంటే చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఒక నానుడి మనకుంది, ఆంధ్రులు ఆరంభ సూర్యులు అని. రాను 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 ఆరంభ సూరత్వంతో బాగా ప్రారంభిస్తారు, కానీ చల్లబడి చెప్పబడి చివరకు ఎరువు కాకుండా పోయే కార్యక్రమాలని మనం చాలా చూశాం. అయితే దేవుని మహాకృపను బట్టి నిర్వహిస్తున్న దైవ సేవకులు భయముతోనూ భక్తితోనూ క్రమశిక్షణతోనూ 4326వ రోజు వరకు కొనసాగించటము మాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. దేవునికి మహిమ కలుగునుగాక. రాత్రి కుటుంబ ప్రార్థనలో మేము కూడి ఉన్నప్పుడు నా కూతురు నన్న 4326వ రోజు అంటే ఎంత ఆశ్చర్యం కదా, 2013లో నేను పుట్టినాను, అప్పటి నుండి ఇప్పటి వరకు కొనసాగిందా అనింది. దేవుని కార్యాలు ఇలాగనే ఉంటాయి, క్రమశిక్షణ కలిగిన వ్యక్తులు సేవకులు నడిపిస్తే ఇలాగనే ఉంటుందమ్మా అని చెప్పాను. ఇలాంటి క్రమశిక్షణతో ఇంతవరకు మార్నింగ్ కాన్ఫరెన్స్ను నడిపించిన దైవ సేవకులకు నా ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తున్నాను. ఇది ఇలాగనే ముందుకు కొనసాగాలని హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ నేను మరి ఆశిస్తున్నాను ఇలాగున. మరి ఈ కార్యక్రమానికి, ఈ మార్నింగ్ కాన్ఫరెన్స్లో మొదటగా మరి మన ఆదినారాయణన్న ప్రార్థన చేస్తే కూడికను ప్రారంభించుకుందాం. మరి మొట్టమొదటిసారిగా ఆదినారాయణన్న కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. సీకేపల్లికి వెళ్ళగా అన్న, ఇంకో ఒక మార్నింగ్ కాన్ఫరెన్స్కి, జూమ్ మీటింగ్కి నేను యాడ్ చేస్తున్నానంటే ఏదో ఒక నాలుగైదు రోజులు ఉండిపోదాంలే అనుకున్నాను, కానీ ఈలాగున కొనసాగించడానికి దేవుడు నాకు కూడా ఆసక్తి ఇచ్చాడు. మరి అన్న ఆదినారాయణ అన్నకు ప్రత్యేకమైన వందనాలు. అన్న ఈ సమయంలో మొదటగా ప్రార్థన చేస్తే కూడికను ప్రారంభించుకుందాం. ఓకే, వందనాలు. అందరికి వందనాలు. ప్రార్థన చేసుకుందాం. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్నటువంటి మా ప్రియ పరలోక తండ్రి, పూజనీయుడా, రాజులకు రాజా, ప్రభులకు ప్రభువానికి స్తోత్రాలు. మరి యొక్క నూతన దినాన్ని మాకు అనుగ్రహించి అరుణోదయ ప్రభ మీ ముఖ దర్శనం చేసుకుని అబ్బా తండ్రి నాయన పూజించుకుని గొప్ప ధన్యతను ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దినంలో నాయన పడుతుంది మేమందరము మీ పాదాల చెందుకు చేరవచ్చుంటుండగా మాతో మీరు ఉండండి. ఇది నా కార్యక్రమంలో మీరు అదృష్టం వహించి చక్కగా నడిపిస్తున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆశ కలిగిన ప్రాణానికి తృప్తిపరిచే దేవుడు గొప్పగా మీ దాసులు చిరంజీవి గారు, దైవజీవకులు నాయన మర్చండి, మీ మాటలు అందిస్తుండగా మీ జ్ఞానంతో మరి ప్రభు ఆయన ప్రభు దయచేసి మాకందరికీ భక్తి జీవితానికి అవసరమైన మాటలు దయచేసి నడుకొని ప్రార్థిస్తున్నాం. అలాగే నడిపిస్తున్న మీ దాసులు గోపాల్ గారు కూడా జ్ఞాపకం చేసుకొని సమయోచితమైన జ్ఞానం అనుగ్రహించండి. భారం వహిస్తున్న వర్ణవాస పదల కోసం కూడా ప్రార్థిస్తున్నాం. మరి తండ్రి ప్రభా బాధ్యత భారం ఇచ్చినందుకు నీకు వందనాలైనా స్తోత్రాలు. చేరి వచ్చిన ప్రియులందరినీ బట్టి వందనాలు. పాట పాడుతున్న వారిని, ప్రార్థిస్తున్న వారిని, పాల్గొన్న వారందరినీ పేరు పేరున ముట్టి దర్శించి నాయన పడుతున్న మీ గొప్ప కార్యం జరిగించుకోమని, ఇది నా కొడుకు అంతట్లో ఆది నుంచి అంతం వరకు ఏ ఆటంకం లేకుండా, నెట్వర్క్ ప్రాబ్లం లేకుండా చక్కగా సాగిపోటుకు మీ కృప చూపమని, మేమందరము మీ మాటలు విని మీ అందు బలం పొంది మీరు ఆకలి కోసం నాయన మరి తండ్రి మమ్మల్ని ఆయత్తపరచమని, మా ఇంకా మరి తండ్రి ప్రభా ఎంతో మంది నశించిపోయే ఆత్మలు ఉన్నారు వారందరి కోసం మేమందరం ప్రయాసపడి నాయన మరి తండ్రి ముందుకు సాగులవని కృపా దయచేయమని, మా ప్రభు అయిన క్రీస్తు యేసు వారి పరిశుద్ధమైన నామాన్ని బట్టి స్తుతించి ప్రార్థించి దీన మనసు కడిగి విడుకొని పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు ప్రొద్దుటూరు నుండి నంది రాజారావు అన్నగారు ఒక పాట, రెండు చరణాలు పాడి ప్రభువును స్తుతిస్తారు. నా వందనాలనా. మూడు చరణాలు, రెండు గాని మూడు గాని చరణాలు. వారులారా, అందరికీ వందనాలు.
మన క్రైస్తవ సునాద కీర్తనలో నుంచి 645వ కీర్తన వాడుకుందాం. హైదరాబాద్ పుస్తకాలు ఉన్న వాళ్ళు 516వ కీర్తన, చెన్నైలో 645. ఓ ప్రేమ జీవి నీదు ప్రియుని ఎరిగియుంటివా, నీ ప్రియుడు దవలవార్నుడు రాత్నవార్నుడు, నీ ప్రియుడు దవలవార్నుడు రాత్నవార్నుడు. ఓ ప్రేమ జీవి నీదు ప్రియుని ఎరిగియుంటివా, నీ ప్రియుడు దవలవార్నుడు రాత్నవార్నుడు. వస్త్రముల్ సంపెంగను నేవాసనల్ సన్నని నారవాస్త్రముల్ సంపెంగెను నేవాసనల్, 10,000లోన ప్రియుని పుట్టింపచేయుడు, 10,000లోన ప్రియుని పుట్టింపచేయును. ఓ ప్రేమ జీవి నీదు ప్రియుని ఎరిగియుంటివా, నీ ప్రియుడు దవలవార్నుడు రాత్నవార్నుడు, నీ ప్రియుడు దవలవార్నుడు రాత్నవార్నుడు. అపరంజీవంతి శిరమును నీలాలవంతి కేశముల్, అపరంజీవంతి శిరమును నీలాలవంతి కేశముల్, ఉంగరముల ఉన్నవి అతని ముంగురులు, ఉంగరముల ఉన్నవి అతని ముంగురులు. ఓ ప్రేమ జీవి నీదు ప్రియుని ఎరిగియుంటివా, నీ ప్రియుడు దవలవార్నుడు రాత్నవార్నుడు, నీ ప్రియుడు దవలవార్నుడు రాత్నవార్నుడు. పాలతో కడిగిన రీతిగా రతనాలు తాచిన తీరుగా, పాలతో కడిగిన రీతిగా రతనాలు తాచిన తీరుగా, గువాల ఓలే ఉన్నవి అతని కన్నులు, గువాల ఓలే ఉన్నవి అతని కన్నులు. ఓ ప్రేమ జీవి నీదు ప్రియుని ఎరిగియుంటివా, నీ ప్రియుడు దవలవార్నుడు రాత్నవ.
చక్కని పాట పాడి ప్రభువును స్తుతించిన రాజారావు అన్న గారికి ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయంలో కాకినాడ నుండి ఎస్ చిరంజీవి అన్నగారు మనందరికీ వాక్యం వినిపిస్తుండగా మనమందరము దేవుని వాక్యం విని మేలు పొందుదాం. వేకువనే దేవుని సన్నిధికి ఇలాగున చేరి రావటము మనందరి యొక్క భాగ్యము. మరి ఈ సమయంలో కాకినాడ నుండి ఎస్ చిరంజీవి అన్నగారు వాక్యం మనకు అందిస్తారు. అన్న చిరంజీవి అన్న వందనాలన్న. ప్రార్థన చేయించు, ప్రార్థన ప్రార్థన వాక్యం కొరకు. అంటే అన్న చేస్తారమని వాక్యం కొరకు మరి పాలంకుల గారు ప్రార్థన చేస్తారు. వందనాలు, వందనాలు. చక్కటి తలంపులు 4322 అనుదిన హృదయకాలపు వాక్యదానం కొరకు ఏచి ఉండగా చక్కటి పాటలు పాడిన ప్రార్థించిన చేసి పెట్టిన వందనాలు తెలుస్తున్నాం. అదేవిధంగా ఉదయకాలమునే అరుణోదయమునే మనకు వాక్యం వినిపించుటకు బర్నవాస్ గారు ఏర్పాటు చేసిన మరి చిరంజీవి బ్రదర్ గారికి ఇప్పుడు ఆగస్టులోనే 3 తూర్లు దేవుని వాక్యం అందించినారు. 5వ తారీఖు, 21, 26 ఆగస్టు, మళ్ళా సెప్టెంబర్ నెలలో 9, 9, 24 అనేక విషయాలు విన్నాము. ప్రార్థన చేసుకుందాం. ప్రేంగల అయినా జీవంగల మా తండ్రి, ఈ ఉదయకాలం ప్రభువా తండ్రి, మీరు మాకు నాయన తండ్రి, మేము వర్తమానం నాయన తండ్రి అందించుండగా వెనకాల చెవి గ్రహింపులు అనుగ్రహించండి నాయన తండ్రి. గత నేను నిన్నటి దినం ప్రభా ఆదివారం పరిశుద్ధ దినంలో ఆయా సంఘాల్లో ఆరాధనలో వాక్య పరిచయంలో రొట్టె విరుచు కార్యక్రమంలో నాయన మీరే మై పొందినందుకు స్తోత్రాలు. మరి తిరిగి రాత్రి మంచి నిద్ర ఇచ్చి తిరిగి ఏ గోని లేచి ప్రభా తండ్రి మీ ముఖ దర్శనం చేసుకుని మీ దయగల మాటలు మరొకసారి ఇనుడికి ప్రభా మమ్మల్ని ఆయత్తుపరిచినందుకు స్తోత్రాలు. ఈ దిన చూడలేక అనేక మంది లోకాన్ని నడిచినారు, వారికన్నా గొప్పవారు కాదు కానీ మమ్మల్ని ప్రేమించి ఈ దినంలో కూడా ఉండి మీ దయగల మాటలకు మా గృహాల్లోనే మీరు వినిపిస్తున్నారు. మేము ఉన్న చాటుకే నాయనా ఎంత గొప్పదినైనా తండ్రి నైనా ఏర్పాటు ప్రభువా దాదాపునైనా తండ్రి 2011 నుంచి ఈ విధంగా ప్రభావ కంటిన్యూగా ప్రభువా తండ్రి ఆయా విధంగా ప్రభువా దాసుల ద్వారా హెచ్చరికలు దిద్దుబాటులు పురికొల్పులు ఆత్మీయంగా బలపడటకు ప్రభువా తండ్రి మీ దాసులనైనా తండ్రి ఏర్పాటు చేసుకుని బర్మాసులు ప్రభువా తండ్రి నడిపిస్తున్న విధానం బట్టి స్తోత్రాలు. ఈ రోజు అధ్యక్ష నడిపిస్తున్న దాసుడు గోపాల్ గారిని బట్టి స్తోత్రాలు నాయన తల్లి. ఈ విధంగా ప్రభువా నాయన అనేక విధాలుగా ప్రభువా నీ దాసుల ద్వారా మేము వింటున్నాము. విన్న వాక్యం హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించే నేర్పించండి. ఈయన విడిచిపెట్టకుండా ప్రభువా తండ్రి నాయన మేము జీవించి నేర్పించండి. ఈ దినం అంతట్లో మీ కాపుదల భద్రత అనుగ్రహించండి. ఇప్పుడు మీ దాసుని సెలవు సార్లు మరుగుపరిచి మీ దయగల మాటలు అందించుండగా నాయన ఇనుబుద్ధి దయచేయండి. కరెంటు ద్వారా, నెట్ ద్వారా, నాయన వాతావరణం శబ్దాల ద్వారా ఏ నిశ్శబ్దంగా మీ మాటలు మీకు పోచుకొని మా కొరకై ప్రాణం పెట్టి మా కొరకై తిరిగి లేచిన దేవా తిరిగి రానయ్య స్తోత్రాలు. ఈరోజు ప్రభువా తండ్రి శారవణ్ మనోహరాలు ప్రభావ భర్తలే ఉండగా ప్రభా నాయన నిబిడిన మరొక సంవత్సరంలో కాపాడినారు మీరు స్తోత్రాలు చేస్తున్నాం. ఈ విధంగా చేరు వచ్చిన పిల్లలందరినీ బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ మా రక్షకుడు మా విమోచకుడు మా కొరకై ప్రాణం పెట్టి తిరిగి లేచి తిరిగి త్వరగా రానందుకు యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి అనుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు బ్రదర్, అందరికి వందనాలు. అన్న వందనాలు. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో చేరువచ్చిన దేవుని పిల్లలందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. నా సౌండ్ క్లియర్ గా ఉంది కదా? మరొకసారి మీతో కలిసి దేవుని వాక్యాన్ని మనము ధ్యానించడానికి ఆయన దివ్య గ్రంథాన్ని మనము ఆలోచించడానికి అధ్యయనం చేయడానికి ప్రభు అనుగ్రహించిన ఈ అవకాశాన్ని బట్టి మొదటిగా నేను దేవుని స్తుతిస్తున్నాను.
అపోస్తల కార్యాల గ్రంథము యొక్క సినాప్సిస్ ఆఫ్ యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్స్ నేను చూడాలని లేదంటే అందించాలని ఆశపడుతున్నాను. గత దినాల్లో దేవుని మహాకృపను బట్టి సెల్ కాన్ఫరెన్స్లో ధారావాహికంగా 1 కొరింథియన్స్ చాలా రోజులు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఆ తర్వాత ప్రియులు సెల్ కాన్ఫరెన్స్ నుంచి జూమ్ మీటింగ్స్కి షిఫ్ట్ అవ్వడం జరిగింది. అప్పుడు ఆడియో మాత్రమే వినగలిగేవారు, ఇప్పుడు వీడియోతో సహా దేవుని మాటలు వినడానికి అవి పొందుపరచబడ్డానికి జరిగిన ఏర్పాటును బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నాను. ఆ తర్వాత కూడా దేవుని మహాకృపను బట్టి బర్నబాస్ గారు, అదేవిధంగా ఈ యొక్క కాన్ఫరెన్స్లో పనిచేస్తున్న ప్రియులు నాకు నెలవైన వారు, చాలా సందర్భాల్లో దేవుని మాటలు అందించడానికి అవకాశం ఇవ్వగా ప్రభు ఇచ్చిన ఆ యొక్క ఆ అవకాశాన్ని బట్టి మీ మధ్య మీతో కలిసి కొన్ని అంశాలు ధ్యానించడం జరిగింది. అయితే ఈ మధ్యకాలంలో అపోస్తల కార్యాల గ్రంథాన్ని ఒక క్రమమైన పద్ధతిలో ప్రభు నాకు ఇచ్చిన తలంపులు కొన్ని మన మధ్య పంచుకుంటే బాగుంటుందని ఆలోచన కలిగి ప్రియులు కోరినప్పుడు అపోస్తల కార్యాల గ్రంథంలో ఉన్న సంగతులు మీతో మాట్లాడదామని లేదంటే మన మధ్య ధ్యానం కొనసాగించాలని ఆశపడుతున్నప్పుడు వారు సంతోషం అంగీకరించారు. ప్రభు చిత్తమైతే కొన్ని నెలలు ఈ యొక్క గ్రంథాన్ని మనము ధ్యానం చేద్దాం, వారం వెంబడి వారం. అన్ని విషయాలు కూలంకుషంగా మనం ధ్యానం చేయలేం కాబట్టి ముఖ్యమైన సంగతులను, ముఖ్యమైన ఘట్టములను మనము ఈ యొక్క గ్రంథంలోంచి ఆలోచించాలని నేను ఆశ కలిగి ఉన్నాను. దేవుడే మనతో మాట్లాడాలి కాబట్టి వాక్యం బోధించే వారు ఎవరైనా కానీ దేవుని చేతిలో వాడబడితేనే తప్ప అది ప్రయోజనం కాదు. కాబట్టి ప్రభు మనందరి మేలు కొరకు, మనందరి ప్రయోజనం కొరకు ఈ వాక్య ధ్యానాలని తన యొక్క శక్తితోనూ ఆత్మతోనూ నింపునట్లుగా మీ అనుదిన ప్రార్థనలో నన్ను జ్ఞాపకం చేసుకోవాలని వినయముగా మీ ఎదుట ఈ యొక్క అభ్యర్థన నేను చేస్తున్నాను. కాబట్టి పరిచర్య అవసరాలు ఉన్నాయి, మరి పరిచర్యకు వెళ్ళవలసిన పరిస్థితులు ఉంటాయి, మీ అందరికీ తెలిసిన సందర్భమే. కొన్ని సందర్భాల్లో ఎక్కడైనా పరిచర్యలో ఉన్నప్పుడు మనం అందుబాటులో ఉండలేకపోవచ్చు. మ్యాక్సిమం సండే మార్నింగ్ కాబట్టి సండే అలాగా మనం ఎక్కడికి వెళ్ళినా స్థానిక సంఘానికి వస్తాం కాబట్టి మరలా మండే మార్నింగ్ ఏ ప్రయాణాలు ఉన్నప్పుడు ముందుగానే వర్తమానం అందించి వెళితే బాగుంటుంది అనే ఆలోచనతో మండే ఈ యొక్క కార్యక్రమాన్ని కోరడం జరిగింది. అనివార్య కారణాలను బట్టి ఎప్పుడైనా ఒక వారం ఆగినా ఈ పరిచర్య ఈ యొక్క వాక్య ధ్యానాలు ప్రభు మహిమార్థమై నిరాటంకంగా కొనసాగాలని నేను ప్రభుకి ప్రార్థన చేస్తున్నాను, మీరు కూడా చేయాలని ప్రభు పేరట మనం చేస్తున్నాం. ఈరోజు వర్తమానమైన తర్వాత బయలుదేరి సువార్త పరిచర్యకు వెళ్ళాలి. ఒక 2 గంటలన్నర ప్రయాణం ఉంటుంది కారులో. సో భీమవరం దగ్గర 2 మండలాల్లో సువార్త పరిచర్య ఉంది ఈరోజు రేపు. ఆ పరిచర్య కోసం కూడా మీరు మీ యొక్క ప్రార్థనను జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట మనం చేస్తున్నాను. ప్రియులు రాజారావు గారిని చూడడం సంతోషం, వారు అద్భుతమైన కీర్తన పాడారు, వారికి కూడా నా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. అపోస్తల కార్యాల గ్రంథము ఉపోద్ఘాతంగా కొన్ని మాటలు మనం ఆలోచించేద్దాం. అపోస్తల కార్యాల గ్రంథము క్రొత్త నిబంధనలో ఒక ప్రత్యేకమైన గ్రంథం. ఇది అపోస్తలైన శిష్యులు చేసిన ఒక లేదా ప్రభు యేసుక్రీస్తు వారు అపోస్తుల ద్వారా చేసిన కార్యాలు అని అపోస్తుల కార్యాలు అని దీనికి పేరు పెట్టబడింది. చాలామంది పెద్దలు
క్రియలు చెప్పినట్టుగా ఇది అపోస్తల కార్యాలు కాదు పరిశుద్ధాత్మ కార్యాలు అని కూడా చెప్పేవారు చాలా మంది ఉన్నారు. దాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. అవునండి, పరిశుద్ధాత్మ దేవుడు వీరి ద్వారా చేసిన అద్భుతమైన కార్యాలని వివరిస్తూ రాయబడిన గ్రంథమే ఈ యొక్క అపోస్తల కార్యాల గ్రంథము అని మనం చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహించ అవసరం లేదు. అపోస్తల కార్యాల గ్రంథము ధ్యానించడానికి ముందుగా కొన్ని వచనాలు మనము ప్రారంభంగా చదువుకుందాం. ఉపోద్ఘాతము మనము ఈరోజు మాత్రం తీసుకుంటాం, తర్వాత వాక్య ధ్యానంలోనికి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. మొదటి 8 వచనాలు ఈ గ్రంథంలో చాలా ప్రాముఖ్యమైన వచనాలు. ప్రతి వచనము ప్రాముఖ్యమైనది, అయితే మొదటి 8 వచనాలు అపోస్తల కార్యాల గ్రంథంలో చాలా ప్రాముఖ్యమైన వచనాలుగా మనము ఆలోచించాలి. లేకపోతే 11 వచనాలు కూడా మనం ఆలోచన చేయవచ్చు. అది రోజు 11 వచనాల ఆలోచన కాదు, కానీ ఈ గ్రంథంలో కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు మనం ఆలోచన చేసి ముగించాలని నేను ఆశ కలిగి ఉన్నాను. మొదటిగా కొన్ని వచనాలు మనము చదవలసిన అవసరత ఉన్నది. నేను ఆరంభంగా చదువుతున్నాను, ఒకసారి మీరు గమనించాలని ప్రభు పేరట మనం చేస్తున్నాను. ఓ థియోఫిల, యేసు తాను ఏర్పరచుకున్న అపోస్తులకును పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తరువాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటన్నిటిని గుర్చి నా మొదటి గ్రంథమునందు మొదటి గ్రంథమును రచించింది. ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారికి అగుపడుచు దేవుని రాజ్య విషయములను గుర్చి బోధించుచు అనేక ప్రమాణములు చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకునేను. ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించండి, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలనమైన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తీసం ఇచ్చాను, కానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తీసం పొందిదరండి. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా, ఈ కాలమందు ఇస్రాయేలీలకు రాజ్యమును మరలా అనుగ్రహించదవా అని ఆయనను అడుగగా, ఆయన ఆ కాలములను సమయములను తండ్రి తన స్వాధీనంలో ఉంచుకుని ఉన్నాడు, వాటిని తెలుసుకునట మీ పని కాదు. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు, కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములందంతటను బూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందని వారితో చెప్పి ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయింది. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయింది. ఆయన వెళ్ళి చుండగా వారు ఆకాశం వైపు తేరు చూచుండ్రి, ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకున్న ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలిచి, గల్లయ్య మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకునబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుటకు మీరు చూసిద్దరు ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చినని వారితో చెప్పారు. దేవుడు ఈ మాటలు మన కొరకు దీవించుగాక. దేవుని మాటలు మనం ప్రార్థన చేసి ధ్యానం చేద్దాం. పరిశుద్ధుడైన మా దేవ, మా ఉన్నతుడైన మా తండ్రి, మీ కొందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. మరొకసారి మీ యొక్క కృపను కనుగ్రహాన్ని మీరు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. ఇంతవరకు చేసిన మేలుకై కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాం. గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు నాయన, మరి మీ గ్రంథాన్ని ధ్యానించడానికి కానీ దాన్ని మరి అందించడం కానీ యోగ్యం కాము. అయితే మీ కృప ద్వారా మాకు అనుగ్రహించిన ఈ అవకాశం బట్టి మేము స్తుతిస్తున్నాం ప్రభువా. మాకు సంపూర్ణమైన ఆధిక్యతను, జ్ఞానాన్ని, తెలివిని, వివేకాన్ని, ఆత్మ నడిపింపుని మీరు అనుగ్రహించండి. మీ ద్వారా మాత్రమే మేము ముందుకు వెళ్ళగలం కాబట్టి మీ సంపూర్ణ సహాయం కోరుకుంటున్నాం. మీ కృపతో నింపి నడిపించుదరని యేసు ప్రభు నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. అపొస్తల కార్యాల గ్రంథము సువార్తలకు పత్రికలకు మధ్య ఉన్న ఒక వారధి. ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉన్న
దినాల్లో జరిగిన పరిచర్య నాలుగు సువార్తల్లో మనకి పరిశుద్ధాత్ముడు రాయించి అపోస్తలుల ద్వారా తనకు ప్రియులైన వారి ద్వారా అందించాడు. అయితే ఈ యొక్క అపోస్తల కార్యము ఆయన ఆత్మరూపిగా మన మధ్య ఉండి జరిగించిన కార్యాల గురించి రాయబడ్డాయి. శరీరధారిగా ఉన్న ప్రభువు చేసిన కార్యాలు నాలుగు సువార్తల్లో మనం గమనిస్తే, ఆత్మరూపిగా సంఘముల మధ్య సంచరించున్న ప్రభు పరిశుద్ధాత్మ ద్వారా జరిగించిన కార్యాలే అపోస్తల కార్యాలు. అపోస్తల కార్యాల్లో ప్రాముఖ్యమైన వ్యక్తి ఎవరు అని అంటే పరిశుద్ధాత్ముడు అని చెప్పవచ్చు. ఆ పరిశుద్ధాత్ముడు ప్రభు అయిన యేసుక్రీస్తును గురించిన సమాచారాన్ని, ప్రభు యేసుక్రీస్తు వారు చేసిన సిలువ కార్యాన్ని, ఆయన ఏర్పాటు చేసిన రక్షణ కార్యాన్ని సర్వ ప్రపంచానికి ఎలాగూ అందించాలి అనేది తన శిష్యుల ద్వారా ఆరంభంగా ఆయన ఆరంభించి, తర్వాత ప్రభువుని అంగీకరించిన సాక్షుల ద్వారా ఈ సిలువను గురించిన వార్త సర్వ ప్రపంచ వ్యాప్తి కొరకు ఆయన పంపించినట్లుగా మనం ఈ యొక్క గ్రంథంలో గమనిస్తాం. ఈ గ్రంథాన్ని మనము ఆలోచిస్తే రెండు భాగాలు దీన్ని మనము చేయవచ్చు. ఒకటి, 1వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు ఒక భాగముగా మనం ఆలోచన చేయవచ్చు. 13వ అధ్యాయం నుంచి 28వ అధ్యాయం యొక్క 2వ భాగంగా ఆలోచన చేయవచ్చు. చాలా విభజనలు ఉన్నాయి, వాటి జోలికి నేను వెళ్ళట్లేదు. కానీ ఒక్క 2-3 విషయాలు మాత్రము నేను మీ దృష్టికి తీసుకొచ్చి అందించాలని ఆశపడుతున్నాను. 1 నుంచి 12 వరకున్న భాగము యూదులు ప్రాముఖ్యంగా ఉన్నట్టుగా మనం గమనిస్తాం. 1 నుంచి 12 అధ్యాయాలు ఉన్న భాగంలో యూదులు, యెరూషలేము ప్రధానమైనదిగా మనకి కనబడుతుంది. కానీ 13వ అధ్యాయం నుంచి అపోస్తలైన పౌలు, బర్నబా వారు ప్రత్యేకించబడిన వారై సంఘము ద్వారా సువార్తకు పంపించబడిన సందర్భం మొదలుకొని అన్యులు ప్రాముఖ్యమైన వారుగా కనబడతారు. మిగిలిన 28వ అధ్యాయం దాకా కూడా అక్కడ అన్యులు ప్రాముఖ్యముగా కనబడతారు. యెరూషలేము ప్రాముఖ్యం కాదు, అక్కడి నుంచి బూదిగంతములు ప్రాముఖ్యంగా మనకి కనబడతాయి. కాబట్టి ఆది కాండాన్ని మనం కూడా ఆలోచన చేస్తే 1వ అధ్యాయము 1 నుంచి 11 వరకు మానవ జాతి ప్రాముఖ్యంగా కనపడుతుంది ఆది కాండంలో. ఇది ఆరంభాల గ్రంథం, ఆది కాండానికి దీనికి చాలా పోలికలు మనం చూడవచ్చు. ఆదాము మొదలుకొని 11వ అధ్యాయం వరకు మానవ జాతి ప్రాముఖ్యత మనం గమనిస్తాం. కానీ 11వ అధ్యాయం మధ్య నుంచి లేదా 12వ అధ్యాయం ఆరంభం నుంచి మనం గమనిస్తే 50వ అధ్యాయం వరకు కూడా మనకి కనబడేది ఏంటంటే అక్కడ ఒక జాతి ప్రాముఖ్యత మనకు కనబడుతుంది, అదే యూదులు. ఇక్కడ అపోస్తల కార్యాల గ్రంథంలో అది రివర్స్. మొదటి 11వ అధ్యాయాలు లేదా మొదటి 12వ అధ్యాయాలు యూదుల ప్రాముఖ్యతను, యెరూషలేము ప్రాముఖ్యతను, యూదా జాతి ప్రాముఖ్యతను, సమాజ మందిరము ప్రాముఖ్యతను మనకు కనబడతాయి. కానీ 13వ అధ్యాయం మొదలుకొని 28వ అధ్యాయం వరకు కూడా యూదులు ఇంకా ప్రాముఖ్యమైన వ్యక్తులుగాను, యెరూషలేము ప్రాముఖ్యమైన స్థలముగాను పరిగణించబడలేదు. మొదటి 11 లేదా 12 అధ్యాయాల్లో ప్రముఖమైన వ్యక్తి ఎవరు? ఆది కాండంలో ఆదాము. తర్వాత 12వ అధ్యాయం నుంచి చివరి వరకు కూడా ప్రముఖమైన వ్యక్తి అబ్రహామే. అబ్రహాము సంతతే మనకి కనబడుతుంది. అలాగే అపొస్తల కార్యాల గ్రంథంలో 1వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు కూడా ప్రముఖమైన వ్యక్తి ఎవరంటే, ఇందాక నేను చెప్పినట్టుగా పరిశుద్ధాత్ముడే. కానీ పరిశుద్ధాత్ముడు బలముగా వాడుకున్న ప్రముఖమైన వ్యక్తి ఎవరని మనం ఆలోచిస్తే అపోస్తలుడైన పేతురు కనబడతాడు.
ఒకటో అధ్యాయం నుంచి కూడా రెండో అధ్యాయం వరకు మరి ఏ భాగంలో గమనించినా కానీ పేతురు ఒక ప్రముఖమైన వ్యక్తిగా ఒక లీడింగ్ పవర్ఫుల్ పర్సన్ గా మనకి కనపడతాడు. అది దేవుని యొక్క ఉద్దేశం. 12వ అధ్యాయం తర్వాత పేతురు అంత ప్రాముఖ్యమైన వ్యక్తిగా మనకి కనిపించడు. ఎవరు కనిపిస్తాడంటే పౌలు ప్రాముఖ్యమైన వ్యక్తిగా కనపడతాడు చివరి వరకు కూడా. 13వ అధ్యాయం ఆయన యొక్క సువార్తీకరణ ఏర్పాటు లేదా కమెండేషన్ అంటాం కదా మనం, సిఫారసు జరిగిన అంత్యోకయ సంఘం నుంచి పౌలు బర్నాబాను ప్రత్యేకించబడి పరిశుద్ధాత్మ చేత వారు ప్రత్యేకించబడి పరిశుద్ధాత్మ చేత వారు పంపబడి పరిశుద్ధాత్మ చేత వారు నింపబడి దేవుని పరిచర్య చేస్తున్నారన్న విషయాలు 13వ అధ్యాయంలో మనం చూస్తాం. ప్రభు చేతి మీద అక్కడికి వచ్చినప్పుడు మనం గమనిద్దాం. అక్కడి నుంచి ప్రాముఖ్యమైన వ్యక్తి ఎవరంటే అపొస్తలుడైన పౌలే. అపొస్తలుడైన పౌలు చాలా ప్రముఖమైన వ్యక్తిగా మనకి అక్కడ కనబడుతుంటాడు. వీరిద్దరి మధ్య వ్యత్యాసాన్ని మనం గమనించాలి. మిగిలిన వారు లేరా అంటే ఉన్నారు. మిగిలిన వారు కొన్ని సందర్భాల్లో యాకోబు 15వ అధ్యాయంలో అక్కడ జరిగిన ఒక కౌన్సిల్ అంటారు, ఒక తర్క వితర్కముల మధ్య ఒక పరిష్కారాన్ని పెద్ద వ్యక్తిగా ప్రభు యొక్క సకం సహోదరుడిగా చేసిన ఆ తీర్మానాన్ని కూడా మనం గమనిస్తాం. ఫిలిప్ పరిచర్య మనం గమనిస్తాం. స్టెఫన్ యొక్క వర్తమానం మనం గమనిస్తాం. బర్నాబా పరిచర్య కూడా మనం గమనిస్తాం. వీటన్నిటికీ పైన పౌలు పేతురు లేదా పేతురు పౌలు అనే వ్యక్తులు చాలా బలమైన వ్యక్తులుగా చాలా బలమైన యోధులుగా దేవుని చేతిలో వాడబడిన సందర్భాలు మనకు అపొస్తల కార్యాల్లో కొట్టవచ్చినట్లు తారసపడతాయి. కాబట్టి ఈ గ్రంథంలో పరిశుద్ధాత్ముడు ప్రాముఖ్యమైన వ్యక్తిగా కనబడగా ఆయన ద్వారా వాడబడిన వ్యక్తుల్లో ఇద్దరు ప్రాముఖ్యమైన వారు వారు పేతురు పౌలుగా మనం గమనిస్తున్నాం. వీరు కూడా పరిశుద్ధాత్మతో నింపబడిన వారే అని అర్థం. చూడండి, ఒక వ్యక్తి తన జీవితంలో దేవునికి అనుకూలమైన పరిచర్య చేయాలి అని అంటే దైవ దృక్కోణంలో విలువైన పరిచర్య చేయాలని అంటే మీరైనా నేనైనా కానీ మన శరీరం నుండి పుట్టే పరిచర్య, మన శరీరం ద్వారా చేసే పరిచర్య దేవునికి హితమైనది కాదు. పౌలు అదే చెప్పాడు, నా శరీరం అందు మంచిదేది లేదని. దాని అర్థం ఆయన పాపంలో ఉన్నాడని అర్థం కాదు. నా శరీరం అందు పాప స్వభావం ఉన్నది, శరీర ఉద్రేకం చేత కానీ మానవ తార్కిక విజ్ఞానం చేత కానీ లోక జ్ఞానం చేత కానీ వాక్ చాతుర్యం చేత కానీ జరిగే ఏ పరిచర్య అయినా కానీ అది ఆత్మస్వరూపి అయిన దేవునికి, పరిశుద్ధుడైన దేవునికి, అనంత జ్ఞాని అయిన దేవునికి అంగీకార యోగ్యంగా ఉండదు అని మనం గమనించాలి. నేను వీరి కోసం ఆలోచిస్తున్నప్పుడు వీరింత బలంగా వాడబడడానికి గల కారణాలు ఏంటి అని ఆలోచిస్తే చాలా కారణాలు ఉన్నాయి. వాటన్నిటిలో ప్రధానమైన కారణం ఏంటంటే ఇద్దరు కూడా దేవుని ఆత్మచేత నింపబడిన వ్యక్తులు. అపొస్తల కార్యాలు అంటే పరిశుద్ధాత్మ కార్యాలు అని బైబిల్ పండితులు దీనికి పేరు పెట్టాలనుకున్నారంట. అపొస్తలు రాసినప్పుడు దీనికి అపొస్తల కార్యాలు అని పెట్టలేదని పేరు. ఈ పెట్టిన పేరే బైబిల్ పండితులు పెట్టారు. బైబిల్ పండితులు దీన్ని ధ్యానించిన తర్వాత దీనికి పెట్టాలనుకున్న పేరు ఏంటంటే పరిశుద్ధాత్మ కార్యాలు అని పెడదాం అనుకున్నారంట. కానీ కొంతమంది అపోస్తుల కార్యాలు అని పెడదాము, పరిశుద్ధాత్ముడు వాడుకున్న అపోస్తులు అని అర్థం చేసుకుంటారు ప్రజలు అని ఈ యొక్క పేరు పెట్టారని కొన్ని ఆలోచనలు మనం చూడవచ్చు. ప్రియులారా, మీరైనా నేనైనా స్థానిక సంఘంలో కానీ మన వ్యక్తిగత కుటుంబంలో కానీ లేకపోతే వ్యక్తిగత భక్తి జీవితంలో కానీ దేవునికి ఆమోదయోగ్యమైన దేవునికి అనుకూలమైన జీవితం జీవించాలి అని అంటే మన సొంత బలము, సొంత జ్ఞానము, సొంత తెలివి,
ప్రభువుకి అంత హితమైనవి కావు అని గమనించాలి. మరి ఎలాగో మనము ఈ లోకములో పాప స్వభావం కలిగిన ఈ శరీరంలో దేవుని కొరకు అనుకూలంగా జీవించగలమంటే, ఇక్కడ దేవుడు ఒక సంగతి మనకు తెలియచేస్తున్నాడు. అదేంటంటే పరిశుద్ధాత్మ నింపుదల ద్వారా, పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మనము జీవించగలము అనే సంగతి ఈ అపోస్తల కార్యాల్లో చాలా తేటగా మనకి కనబడుతుంది. ఈ దినాల్లో పరిశుద్ధాత్మ నింపుదల అంటే చాలామంది చాలా రకాలుగా ఆలోచిస్తున్నారు, కానీ ఇదేదో పెంతుకోస్త వారు బోధ అని భావించేవారు చాలా మంది ఉన్నారు. బ్రదర్ని వారు పరిశుద్ధాత్మ అనే మాటనే, పరిశుద్ధాత్మను గురించిన ధ్యానాన్నే పెంతుకోస్తలకు వదిలేశారంటండి. వాళ్ళేమో దాన్ని పరిధులు దాటి వేరే విధంగా ఎక్కడికో తీసుకెళ్ళిపోయారనమాట. ఆ కారణాన్ని బట్టి ఒకవేళ పరిశుద్ధాత్మ నింపుదల, పరిశుద్ధాత్మ పంపించడం, పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడడం, పరిశుద్ధాత్మ ద్వారా శక్తి పొందడం, ఇవన్నీ ఎవరైనా మాట్లాడితే కనుక మనల్ని పెంతుకోస్తోళ్ళు అనుకుంటారేమని వీళ్ళు భయపడుతున్నారు. ఇది పెంతుకోస్తోళ్ళు స్వాస్థ్యం ఏం కాదు, బైబిల్ స్వాస్థ్యం. ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఆయన వాగ్దానం చేసిన ఆత్మయ్య ఉన్నాడు. కాబట్టి ఈ గ్రంథములో ఈ పేతురు, పౌలు అనే ఈ ఇద్దరు వ్యక్తుల మీద వ్రాయబడిన లేదా వారు ద్వారా పరిశుద్ధాత్మ జరిగించిన కార్యాలని వివరముగా రాయడానికి దేవుడు అనుమతించినట్టుగా మనం గమనిస్తున్నాం. ఇక్కడ మరొక సంగతి మీరు ఆలోచించాలి, వారు సొంతంగా చాలా కార్యాలు చేశారండి అపొస్తల కార్యాల్లోనే, అవేవి రాయలేదు దేవుడు. కానీ పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి చేసిన ప్రతి కార్యాన్ని గ్రంథస్థం చేశాడు. దీంట్లో ఉన్న పాఠం ఏంటో తెలుసా? మనం కూడా చాలా కార్యాలు చేస్తాం పుట్టింది మొదలుకొని చనిపోయేంత వరకు, కానీ దేవునికి అనుకూలమైన, దేవుడు లిఖించగలిగిన తన గ్రంథంలో, ఆయన వద్ద చాలా గ్రంథాలు ఉన్నాయని మనము ప్రకటన గ్రంథంలో మనం ధ్యానం చేస్తాం కదా. అటు తర్వాత గ్రంథములు విప్పబడినని, మనందరి గ్రంథాల్లో, మనందరి గ్రంథాల్లో మనం రాసిన అన్ని కార్యాలు లిఖించబడి ఉండగా ఏమి ఉంటాయో తెలుసండి, విలువైనవిగా. నీవు నేను బలహీనమైన మనము పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి ఆ బలమైన దేవునికి, ఆ ఘనమైన దేవునికి, ఆ మహిమ కలిగిన దేవునికి, ఆ మహోన్నతుడైన దేవునికి ఆరాధన తీసుకురావడం, మహిమను తీసుకురావడం, ఆయనకు పరిచర్య చేయడం, పరిశుద్ధాత్మ ద్వారా జరిగిన ఆ గొప్ప పరిచర్య సువర్ణ అక్షరాలతో అది లిఖించబడుతుంది అన్నమాట. అపోస్తల కార్యాల్లో వీరు అనేక కార్యాలు చేసినప్పటికీ పరిశుద్ధాత్మ ద్వారా వారు చేసిన కార్యాలు, పరిశుద్ధాత్మ ద్వారా వారు చేసిన ప్రయాణాలు, పరిశుద్ధాత్మ ద్వారా వారు చేసిన ప్రసంగాలు, పరిశుద్ధాత్మ ద్వారా వారు చేసిన అద్భుతాలని దేవుడు గ్రంథస్థం చేశాడు. కాబట్టి ఇది పరిశుద్ధాత్మ కార్యాలుగా మనం భావించాలి. ఇద్దరు వ్యక్తులు బలంగా వాడబడడానికి పరిశుద్ధాత్మయే వారిని నింపాడు అన్న మాట నేను చెప్పాను. కాబట్టి ఒక్కసారి రెండు మాటలు మనం చూసి ముందుకు వెళ్దాం. అపొస్తల కార్యాల గ్రంథం 1:8 ప్రభు వాగ్దాన పూర్వకంగా చెప్పిన మాట మనం గమనిస్తున్నాం. యోహాను సువార్తలో 14 కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు, నేను ఆదరణకర్తను మీ అద్దకు పంపిస్తాను అని చెప్పాడు. ఆయన వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు అని చెప్పాడు. ఆ ప్రభువే మరలా పునరుత్థానుడైన తర్వాత, శరీరధారిగా ఉన్న ప్రభువు చెప్పిన మాటలు, మరలా పునరుత్థానుడైన ప్రభువు అదే మాటలను శిష్యులకు తెలియచేయడం మనము ఇక్కడ చూస్తాం. ఇది చాలా వాస్తవానికి అపొస్తల కార్యాల విభజన 8 కూడా తీసుకుని చెప్తారు. 12 యెరూషలేము నుండి సమరయ వరకు జరిగిన పరిచర్య అని, మిగతా 13-28 వరకు బోధిగంతముల వరకు జరిగిన పరిచర్య అని ఈ యొక్క వచనాన్ని బట్టి వివరిస్తారనమాట. సరే ఒకసారి ఆ వచనాన్ని మనం చూద్దాం. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందేదురు అని చెప్పాడు. ఎంత అద్భుతమైన మాట అండి. మీరు ఎక్కడికి వెళ్ళకండి, మీరు యెరూషలేములోనే ఉండండి. నేను మీకు వాగ్దానం చేసిన నా వలన మీరు వాగ్దానం చేయబడిన
పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చే వరకు మీరు ఇక్కడే ఉండండి అని చెప్పాడు. నాలుగో వచనంలో మనం చూస్తాం, నాలుగో వచనం మొదటి అధ్యాయంలో ఆయన వారిని కలుసుకుని ఎలాగో ఆజ్ఞాపించింది, మీరు యెరూషలేము నుండి వెళ్ళాక అన్నాడండి. ఎంత మంచి మాట అండి, చాలా మంచి మాట. వెళ్ళొద్దనడం ఏంటి మంచి మాట అండి బాబు అంటారా? ఇదే చాలా మంచి మాట. ఎందుకంటే మీరు వెళ్ళకండి, మీరు వెళితే నా వలన పరిచర్య చేయరు, మీరు మీ యొక్క స్వజ్ఞానం చేత, స్వశక్తి చేత, లేకపోతే మీ బలము చేత మీరు పరిచర్య చేస్తారు. మీరు వెళ్ళకండి, ఆ పరిచర్య నాకు వద్దు, ఆ పరిచర్య ద్వారా నాకు మహిమ రాదు, ఆ పరిచర్య ద్వారా మీకు స్వగణత వస్తుంది, మీ స్వనీతి దాంట్లో ఉంటుంది, మీ యుక్తి దాంట్లో ఉంటుంది, మీరు కనబడతారు, కాబట్టి మీరు వెళ్ళకండి అన్నారు. అప్పటికే వారు పునరుత్థానుడైన ప్రభువుని చూస్తూనే వచ్చారు, ఆయన మాటలు వింటూనే వచ్చారు, శరీరధారి అయిన ప్రభువుతో వారు ఉంటూనే వచ్చారు. కానీ ఇప్పుడు ఏమన్నాడు తెలుసా, మీరు వెళ్ళొద్దు అన్నాడు. ఎంత మంచి మాట, మనం కూడా ప్రభువా నేను వెళ్ళను, నువ్వు పంపించేదాకా, నేను వెళ్ళను నువ్వు నింపేదాకా, నేను వెళ్ళను నువ్వు పంపేదాకా అని తీర్మానం చేసుకోవాలండి. పరిగెట్టేవారు లేకపోతే ప్రభు చిత్తమా కాదా, ఆయన ఉద్దేశమా కాదా, ఆయన మన మనతో కూడా ఉన్నాడా లేదా అనేది వారు గమనించట్లేదు. ఇస్రాయేల్ ఇదే పని చేశారు. మీరు వెళ్ళి స్వాధీనపరచుకుంటారా బాబు అంటే వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు ఉన్నత దేహులు, వాళ్ళు నెఫీలీళ్ళు, వాళ్ళు అనాకు వంశం వారు, వాళ్ళు అసలు వాళ్ళు రాక్షసుల్లాగా ఉన్నారు, మేము మిడతల్లాగా ఉన్నాము, మేము వెళ్ళమని చెప్పారు, తిరుగుబాటు చేశారు. అయితే దేవుడు చెప్పాడు మీరు వెనక్కి వెళ్ళిపోండి అని చెప్పాడు. మీరు వెళ్ళిపోండి, ఇంకా ఈ రోజుకి 40 దినాలు వారు ఎలాగైతే దాన్ని వేగు చూశారో, దినానికి ఒక సంవత్సరం చెప్పిన మీరు ఈ యొక్క అరణ్యంలోనే తిరుగుతారంటే తర్వాత మళ్ళీ మేము వెళ్తామని చెప్పారు. వద్దు, మీరు ఎందుకు యెహోవా మీద తిరగబడుతున్నారంట, లేదు మేము వెళ్ళి యుద్ధం చేస్తామని మళ్ళీ వాళ్ళు వెళ్ళి ఓడిపోయినట్టుగా మనం గమనిస్తున్నాం. వెళ్ళమన్నప్పుడు వెళ్ళలేదు, వెళ్ళొద్దు అని మోసే వారించినా వినలేదు. అర్థమైందా, మానవుని స్వభావం ఎంత పతనమైనదో. కాబట్టి ప్రభు అంటున్నారు మీరు వెళ్ళకండి అని చెప్పాడు. మీరు వెళ్ళొద్దు, ఎందుకు వెళ్ళొద్దు అంటే ఈ పరిచర్య, ఈ సేవ, ఈ పని మీ ద్వారా జరిగేది కాదు, నా ద్వారా జరిగేది మాత్రమే. కాబట్టి మీరు వెళ్ళొద్దు అని చెప్పారు. మీరు వెళ్ళక ఏమన్నాడు, నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. ఇది చాలా చాలా ప్రాముఖ్యమైన సంగతి అండి, చాలా అందుకే పౌలు పౌలు వెళ్ళాలనుకున్న చోటికి వెళ్ళనివ్వలేదు పరిశుద్ధాత్మలు. కానీ ఆయనను యేసు ఆత్మ మమ్మల్ని వెళ్ళనీయలేదు అని చెప్పాడు. ఇది అపొస్తల కార్య గ్రంథంలో. కానీ మమ్మల్ని మాసిదోనియాకు దేవుడు పంపించాడు అన్న మాట చూస్తుంది. వారిని వెళ్ళనీయలేదు, కానీ మీరు కనిపెట్టండి అన్నాడు. వెళ్ళకుండా కనిపెట్టడం అనేది జీవితంలో చాలా విలువైంది. ఎందుకని, ఎందుకు విలువైందంటే ఆయనకు తెలుసు ఎక్కడ ఆత్మలు ఉన్నాయన్నది, ఆయనకు తెలుసు ఎక్కడ పరిచర్య ఉన్నదన్నది, ఆయనకు తెలుసు ఎక్కడ నీవు ప్రయోజనంగా ఉంటావన్నది. కనిపెట్టడం చాలా కష్టం మీకు తెలుసా, వెళ్ళిపోవడం చాలా సులువు. ఈ దినాల్లో కష్టమైంది ఏంటంటే కనిపెట్టడమే. ఇప్పుడు అందరికీ అన్ని పనులు త్వరితగతిన జరిగిపోవడం అలవాటు పడ్డాం మనం. ఇంతకుముందు సమాచారం ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వెళ్ళాలంటే చాలా ఎక్కువ సమయం పట్టేది, ఇప్పుడు అంత సమయం అవసరం లేదు, ఏవైనా సరే క్షణాల్లో జరిగిపోతున్నాయి. కానీ ఇంత స్పీడ్ కాలంలో కనిపెట్టడం చాలా కష్టం. కానీ దైవ నియమం ప్రకారం కనిపెట్టడం చాలా విలువైంది, దేనికైనా ఎప్పుడైనా సరే. మీ పిల్లల వివాహం అవ్వట్లేదా, కనిపెట్టాలి. సేవా పరిచయంలో ఫలితాలు రావట్లేదా, ప్రభు దగ్గర కనిపెట్టాలి. వాస్తవంగా నేను అనుకున్నంత బలంగా వాడబడలేకపోతున్నానా, ఆయన దగ్గర కనిపెట్టాలి. సంఘంలో ఆధ్యాత్మికత పరిస్థితులు నెలకొనకుండా శరీరమే ఉప్పొంగుతుందా, ప్రభు దగ్గర కనిపెట్టాలి.
ఆయన దగ్గర కనిపెడితే ఆయన మనల్ని ఎక్కడికి పంపించాలో, ఎప్పుడు పంపించాలో, ఎక్కడ పరిచర్య ఉందో మనకు ఆయనకు తెలుసు. మనం అదే చేయాలి. యేసుప్రభు అదే చేశాడు. ఆయన తండ్రి మీద ఆనుకొని ఉన్నాడు. తండ్రి యొక్క నియమం ప్రకారం ఆయన పనిచేశాడు. ఈ అపోస్తలు కూడా వారు బలంగా వాడబడడానికి గల కారణం ఏంటంటే వారు కనిపెట్టిన వారిగా ఉన్నారు ప్రభు దగ్గర. వాళ్ళు వెళ్ళొద్దంటే వెళ్ళలేదు, వాళ్ళు కనిపెట్టారన్నమాట. ఇప్పుడు ఆయన పలానా చోటకు వెళ్ళు అన్నాడు అనుకోండి, గంప తీసుకుని పలానా చోటకు వెళ్ళి అంటే గంప తీసుకుని మనం వెళితే అక్కడ ఆల్రెడీ పండిపోయి రాలిపోవడానికి సిద్ధంగా ఉన్న పళ్ళు ఉంటాయి అన్నమాట. అలా పెట్టగానే ఆ పళ్ళని దాంట్లో పడిపోతే మళ్ళీ ఆయన దగ్గర తీసుకొచ్చేస్తాం, మళ్ళీ ఆయన దగ్గర కనిపెడతాం. పలానా చోటకి వెళ్ళమని ప్రభు తన ఆత్మ ద్వారా ప్రేరేపిస్తాడు. మళ్ళా ఆ గంప తీసుకుని వెళ్తే అక్కడికి ఆల్రెడీ పాపం చేత, భారం చేత, దేవుని కొరకు పండిన ఫలాలు ఉంటాయి. మనం వెళ్ళగానే అవన్నీ అందులో పడిపోతాయి. మళ్ళీ తీసుకొచ్చి ప్రభు దగ్గరికి వచ్చి మళ్ళీ ఆయన మనల్ని కనిపెట్టమని చెప్తాడు. లేదు గంప తీసుకుని ఒక చెట్టు దగ్గర కూర్చున్నాం అనుకోండి, అప్పుడు పడతాయి. ఒక 10 సంవత్సరాలకు, 20 సంవత్సరాలకు 10 పళ్ళు పడతాయి. తీసుకొచ్చి దేవుడికి వచ్చి అది వేరే పద్ధతి. ఆయనకు తెలుసు అక్కడ కరెక్ట్గా రెడీగా ఉన్నాయి మేము వెళ్ళేది. కాబట్టి ఎక్కడ వలయ్యాలో ఆయనే చెప్పాడు వారికి. అప్పుడు దాకా వారు వలయేశారు కానీ పడలేదు. మరి ఆయన వలయమన్నప్పుడు ఎందుకు పడ్డాయి? ఆయనకు తెలుసు ఎక్కడ చేపలు ఉంటాయి అన్న సంగతి. అలాగే మనం ఆయన యొక్క కనిపెట్టాలి అనేది చాలా ప్రాముఖ్యమైన సంగతి. దినాల్లో అది లేని పరిస్థితిలో మనం ఉన్నాము కాబట్టి సరిగా పరిచర్చే. అపోస్తలు వీళ్ళిద్దరు అపోస్తల కార్యాలలో పౌలు బర్నబ పౌలు పేతురు వాడబడడం గల కారణం ఏంటంటే వారు కనిపెట్టిన వారిగా ఉన్నారు. వారు సొంతంగా వెళ్ళిన వారు కాదు, సొంతంగా వెళ్ళిన వారు కాదు. చూడండి, వారు వెళ్ళక అక్కడే కనిపెట్టుడి అని చెప్పాడు. ఎందుకు కనిపెట్టమని చెప్పాడంటే 5వ వచనంలో మనకు రాయబడింది, పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందేదురు అని చెప్పాడు. పరిశుద్ధాత్మ ద్వారా మీరు నింపబడతారు. ఇది చరిత్రాత్మకమైన సంఘటన, ఒకేసారి జరిగేది. సంఘము యొక్క ఏర్పాటు కొరకు పరిశుద్ధాత్మ బాప్తిసము జరిగే రోజు అనమాట అది. అదే 2వ అధ్యాయంలో మనం చూస్తాం. 8వ వచనం ఒకసారి మళ్ళా చూద్దాం. 8వ వచనం, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందేదురు అని చెప్పాడు. ఎందుకు కనిపెట్టాలి మీరు అంటే మీరు శక్తి పొందే రోజు అనమాట అది. దేవుని శక్తి, దేవుని బలము, దేవుని జ్ఞానము, లేఖనాలనుసారమైన దేవుని పరిచర్య చేయడానికి దైవాత్మ మీకు అనుగ్రహించే దైవశక్తి. మీరు శక్తిని పొందేదారు కాబట్టి మీరు కనిపెట్టాలి అని చెప్పాడు. అర్థమైందండి? ఎందుకు కనిపెట్టాలంటే మనం దేవుని కొరకు చేయవలసిన పరిచర్యకు అవసరమైన శక్తి ఎక్కడి నుంచి రావాలి? దేవుని వద్ద నుంచే రావాలి. ఆ శక్తి ద్వారానే దేవుని కొరకు మనం చేసే పరిచర్య సంపూర్ణం అవుతుంది, దేవునికి ఆమోదయోగ్యం అవుతుంది. నేను ముందుగానే చెప్పాను, శరీరము నుండి పుట్టే పరిచర్య ఏదైనా కానీ అది శరీరానికి మెప్పును, మహిమను, ఉప్పొంగును తీసుకొస్తుంది తప్ప ప్రభువుకి కాదు. కాబట్టి ప్రభువు మన ద్వారా గణపరచబడాలంటే ఈ మర్త్యమైన దేహములందు అమర్త్యుడైన ఆయన ఆత్మ ద్వారా బలపరచబడిన వారమై ఆయనకు ఆమోదయోగ్యమైన మహిమకరమైన పరిచర్యను మనము తీసుకుని రావాలి అంటే పరిశుద్ధాత్మ ద్వారా మనము శక్తిని ఉండాలి. అందుకే పౌలు చాలా స్పష్టంగా చెప్పాడు, నేను క్రీస్తుతో కూడా సిలువు వేయబడి ఉన్నాను అని చెప్పి నా శరీరాన్ని నేను సిలువు వేశాను, ఆయన ఆత్మ ద్వారా ఇప్పుడు నేను నడిపించబడుతున్నాను అని చాలా స్పష్టంగా చెప్పాడు, చాలా స్పష్టంగా చెప్పాడు. కాబట్టి వారు ఎందుకు కనిపెట్టవలసి ఉంది, వారు ఎందుకు వాడబడ్డారు, పౌలు తర్వాత పేతురు ఎందుకు వాడబడ్డారంటే, ఒకటి, వారు పరిశుద్ధాత్మ ద్వారా ఏం పొందారండి? శక్తి పొందిన వారిగా ఉన్నారు, 1. 2వది మీరు చూడండి, ఇక్కడ మనము 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ యొక్క బాప్తిసం మనం గమనిస్తున్నాం. ప్రభు చిత్తమైతే పరిశుద్ధాత్మ బాప్తిసం గురించి వివరంగా ధ్యానం చేద్దాం ఒక అంశంలో. ఈరోజు నా అంశం అది కాదు కాబట్టి 4వ వచనం చూడండి. 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మను దిగి రావడం మనం గమనిస్తాం. 4వ వచనంలో
అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే అన్నమాట మనం గమనిస్తున్నాం. ఎంత మంచి మాట అండి. పరిశుద్ధాత్మ శక్తి మనం ఎప్పుడు పొందుతామంటే, పరిశుద్ధాత్ముడు మనల్ని నింపినప్పుడు ఆయన పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుతాం. శక్తి నింపుదల రెండు కలిసే ఉంటాయి. పరిశుద్ధాత్మ శక్తి నింపుదల రెండు కలిసే ఉంటాయి. సమయం అయిపోతుంది కాబట్టి నేను ముగించాలి. కాబట్టి ఇక్కడ పేతురు పరిశుద్ధాత్మ నింపబడ్డాడు, ఆ తర్వాత అతడు నిలబడ్డాడు అన్న మాట కూడా మనం చూస్తాం. పరిశుద్ధాత్మ నింపబడిన వాడై అతను ఏం చేశాడంటే నిలబడ్డాడు అన్న మాట చాలా స్పష్టంగా మనము చూస్తాం. ఆ కాలమందు చాలా మంది అక్కడ ఉన్నారు, వారు మత్తులుగా ఉన్నారు అని వాళ్ళు భావిస్తున్నారు. భావిస్తే 14వ వచనం చూడండి, 4వ వచనంలో పరిశుద్ధాత్మ నింపబడ్డాడు. 14వ వచనంలో అయితే పేతురు 11 దగ్గరతో కూడా లేచి బిగ్గరగా వారు తిట్టలేదు. నింపబడిన వ్యక్తి ఏమయ్యాడండి? ప్రభు కొరకు లేచాడు, అంటే నిలబడ్డాడు. 41వ వచనంలో 3,000 మంది రక్షించబడ్డారు. చూసారా? వీళ్ళు 10 రోజులు కనిపెట్టారండి. ఎంత భయంతో కనిపెట్టారంటే తలుపులన్నీ వేసేసుకుని భయం కనిపెట్టారనమాట. పరిశుద్ధాత్ముడు వారిని నింపగానే వారు ఏం చేశారంటే పౌలు నిలబడ్డాడు. అంతకుముందు నిలబడలేదండి, పారిపోయాడు. ఒక చిన్నది అంది ఏమని, నీవు కూడా గలిలయుడివే కదా, నువ్వు ఆయనతో కూడా ఉన్నావు కదా అంటే, నేను ఆయనని ఎరగను అని చెప్పాడు. ఒట్టు పెట్టుకున్నటకును తన్ను తాను శపించుకున్నటకును మొదలుపెట్టను అని రాయబడింది. చిన్న విషయాల్లో పడిపోయిన ఈ పేతురు, మీసాలు గెడ్డాలు పెరిగిపోయి శాస్త్రులు పరిచయలు ఉన్న ఆ వారందరి ఎదుట నిలబడి, మీరు సిలువ వేసిన ఈ యేసునే అని చెప్పాడు. అంతేనా? 36వ వచనం పేతురు యొక్క ప్రసంగం యొక్క సారాంశం అదే కదా. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాను. ఇది ఇశ్రాయేలు వంశమంతి రూఢిగా తెలుసుకునే వాళ్ళని చెప్పాను. ఎంత ధైర్యం! ఎక్కడి నుంచి వచ్చింది? పేతురు స్వభావం నుంచి వచ్చింది కాదు. పరిశుద్ధాత్మ పేతుర్ని నింపినప్పుడు, అక్కడ ఉన్న 120 మంది వ్యక్తులను నింపినప్పుడు, పరిశుద్ధాత్మలు వాళ్ళందరూ బాప్తిసం పొందినప్పుడు, అంటే సంఘం ఏర్పాటు జరిగినప్పుడు, వారందరూ సంఘం అనే ఆ శరీరంలోనికి పరిశుద్ధాత్మ ద్వారా బాప్తిసం పొందారు. ఆరంభంగా జరిగింది. అయితే పేతురు వారితో కూడా లేచి నిలబడినట్టుగా మనం గమనిస్తుంది. ఇక్కడ ఒక మాట మీరు గమనించాలి, పేతురు ఒకటే లేవలేదండి. పేతురు ఒకటే లేవలేదు చూడండి. అయితే పేతురును ఆ 11గురితో కూడా లేచి అన్న మాట రాయబడింది. అంటే అంతమేంటి? పరిశుద్ధాత్మ నింపబడిన వారు అందరూ లేచి నిలబడ్డారు, ధైర్యంగా నిలబడ్డారు. పేతురు చెప్పే వర్తమానానికి మేము కూడా సపోర్ట్, మేము కూడా నిలబడున్నాం, మేము కూడా దానికి ఏం చేస్తున్నాం, మద్దతు ఇస్తున్నాం, మేము అదే ప్రకటిస్తున్నాం, అదే వర్తమానం మీద మేము కూడా నిలబడి ఉన్నాం. మీరే సిలువ వేశారు, ఆయనే యేసు క్రీస్తు, మీరు రూఢిగా తెలుసుకోవాలని ధైర్యంగా చెప్పినప్పుడు ఫలితం చూడండి, 3,000 మంది. చూసారా? 3,000 మంది. పరిశుద్ధాత్మ చేత నింపబడిన వ్యక్తుల ద్వారా జరిగే పరిచర్య ఎంత గంభీరమైన 9వ అధ్యాయానికి 13వ అధ్యాయానికి ఒకసారి ఉంటాం. మనం ముగించుకోవాలి కాబట్టి మళ్ళా వచ్చే వారం ధ్యానం మనం కొనసాగిద్దాం. 13వ అధ్యాయంలో పౌలు బర్నబాను మొదటి అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు కూడా ఒక భాగం అని చెప్పాను కదా. పేతురు ప్రముఖమైన వ్యక్తి, చాలా బలముగా వాడబడిన వ్యక్తి. అయితే 13వ అధ్యాయం నుంచి 28వ అధ్యాయం వరకు పౌలు ప్రముఖమైన వ్యక్తి, చాలా బలంగా వాడబడిన వ్యక్తి. మరి ఎలాగూ అంటే, మొదటి అధ్యాయంలో పేతురు పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టాడు, పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు, పరిశుద్ధాత్మ చేత శక్తి పొందాడు, పరిశుద్ధాత్మ ద్వారా దేవుని వర్తమానాన్ని అందించాడు, వేల వేల మంది మారారు, ధైర్యము శక్తి కలిగిన వాడుగా నిలబడ్డాడు, శాస్త్రులు పరిచయాలు విస్తుపోయారు, వీడికి ఎంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందని, వారు క్రీస్తు కూడా ఉన్నవారన్న సంగతి వాళ్ళు గమనించారు. కానీ వాళ్ళు గుర్తించిన సంగతి ఏంటంటే, క్రీస్తు ఉన్నవారే కానీ ఇప్పుడు ఆత్మను పొందిన వారన్న సంగతి వారికి గమనించలేదు. సరే, ఇక్కడ 13వ అధ్యాయంలో 3 మాటలు వివరించిన కానీ సమయం అయిపోతుంది కాబట్టి జస్ట్ మీరు చూడండి.
వారు ప్రభువును సేవించుచు ఉపవాసం చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచాను చెప్పు. పరిశుద్ధాత్మ పిలుపు 4వ వచనం. కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారు. అద్భుతం కదా. 9వ వచనం. అయితే పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడై చాలు. చాలా ప్రాముఖ్యమైన మాటలండి. పరిశుద్ధాత్మ చేత పిలువబడ్డాడు, పరిశుద్ధాత్మ చేత పంపబడ్డాడు, పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు. 13వ అధ్యాయం నుంచి 28వ అధ్యాయం వరకు పౌలు కత్తికి ఎదురులేదు. బలమైన యోధుడుగా దేవుని సంఘాన్ని ఒక బలమైన ముద్ర వేసిన వ్యక్తిగా అపొస్తలుడైన పౌలు కనబడడం గల కారణం ఏంటంటే రహస్యం ఇక్కడ ఉన్నది. ప్రియులారా, మన స్వశక్తి చేత, స్వజ్ఞానం చేత, స్వనీతి చేత జరిగే పరిచర్య ప్రభువుకి మేలు కాదు. మనం పరిశుద్ధాత్మ ద్వారా నింపబడిన వారమై ఆత్మ చేత శరీర క్రియలను చంపుని ఎడల, ఆత్మానుసారంగా క్రమముగా నడుచుకున్న ఎడల, పరిశుద్ధాత్మను మన హృదయంలో దుఃఖపరచని ఎడల, ఆత్మ పూర్ణతలోనికి మనం వెళ్ళిన ఎడల, ఆత్మకు మనల్ని మనం అప్పగించుకుని ఎడల, దేవుని ఆత్మ మనతో మాట్లాడినప్పుడు మనల్ని సరి చేసుకోవడం ద్వారా, నేను అనేవాడు తగ్గిపోవడం ద్వారా, నా స్వనీతి స్వఘనత ఈగో అంటారు తెలుగులో, ఏమంటారు మనకు తెలియదు, ఈగో అహం. వెరీ గుడ్, థ్యాంక్ యూ. అహం, అహాన్ని మనం తగ్గించుకోవడం ద్వారా ప్రభువు ఆత్మ మనల్ని హెచ్చించేవాడుగా ఉంటాడు. ఆ ప్రభువుని మనలో రూపిస్తుంటాడు. ఆ ప్రభువుకి మన ద్వారా సేవ జరిగిస్తుంటాడు అనమాట. వీరిద్దరి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని మళ్ళీ వచ్చే వారం మనం ధ్యానించడం మంచిది కాదు, కానీ జస్ట్ టూకీగా చెప్తాను. ఆరంభంగా చెప్పచ్చు అన్న, మీరు అన్నా ఆరంభ వరకు చెప్పచ్చు. ఓకే, థ్యాంక్ యూ. పేతురు యూదా భాష మాట్లాడేవాడు. పేతురు హెబ్రీయుడు, యూదా భాష మాట్లాడే వ్యక్తి. పౌలు గ్రీకు భాష మాట్లాడే యూదుడు. పేతురు చేపలు పట్టేవాడు. పౌలు రబ్బీ, గమలీయేలు పాదాల దగ్గర వేద పాఠాలు నేర్చుకున్న మహాజ్ఞాని. తానే చెప్పాడు, నా సమాన వయస్కుల్లో నా అంత జ్ఞానం లేడని. అవును, అది వాస్తవం. పేతురు చేతులతో కష్టపడి పనిచేసేవాడు. పౌలు కలంతో రాసేవాడు. శాస్త్రి పౌలు పరిసయ్యుల సంతతికి చెందినవాడు, పరిసయ్యుడు. పేతురు పామరుడు, పౌలు పండితుడు. పేతురు ప్రభువుతో బ్రతుకుండగా 3.5 సంవత్సరాలు ప్రయాణం చేసినవాడు, అంటే ప్రభువుతో కలిసి ఉన్నవాడు. కానీ పౌలు శరీరధారి అయిన ప్రభువుతో ఆయన ఎప్పుడు కలిసి ఉన్నట్టుగా మనం చూడం. పునరుత్డైన ప్రభువుని చూశాడు, కానీ శరీరధారి అయిన ప్రభువుని పౌలు చూసినట్టుగా దాఖలాలు లేవు, ఆయన చూడలేదు కూడా. యూదులకు అపోస్తలుడుగా ప్రభువు పేతురుని నియమిస్తే, అన్యులకి అపోస్తలుడుగా ప్రభువు పౌలు నియమించాడు. ఆయన జ్ఞానం ఎంత గొప్పది చూడండి. దేవుడు ఎవరినైనా వాడుకుంటాడు, కానీ ట్యాగ్ లైన్ మర్చిపోకూడదు. ఏంటి ట్యాగ్ లైన్? వారు పరిశుద్ధాత్మకు తమ్మును తాము అప్పగించుకోవాలి. పామరుణ్ణేమో పండితులకి వేశాడు. పామరుడు ఎవరో? పేతురు. పండితులు ఎవరో? శాస్త్రులు, పరిచయులు, యూదులు. వాళ్ళకే పేతురు చేత దేవుడు వర్తమానం చెప్పించాలని ఆయన నిర్ణయించుకున్నాడు. వాళ్ళు విస్తుపోయారు. విద్య లేని ఈ పామర్లకి జ్ఞానం ఎక్కడది అని విస్తుపోయారు, ఆశ్చర్యపోయారు, ఆశ్చర్యపోయారు, ఆశ్చర్యపోయారు. కానీ పామర్లైన వారికి జ్ఞాని అయిన పౌలుని పంపించాడు. అన్యులు అప్పటికి జ్ఞానం లేదు, అన్యులకి అంత జ్ఞానం లేదు. పండితుడు పండితుడేమో పామరులు చెప్తున్నాడు, పామరుడేమో పండితుడు చెప్తున్నాడు. దైవ జ్ఞానం అలా ఉంటుంది. ఒకవేళ మనకి ఇచ్చారనుకోండి, వీళ్ళిద్దరిని ఎవరినక్కడికి పంపించారంటే మనం ఏం చేస్తాం తెలుసండి? ఏ పేదరి వాళ్ళకి ఏం చెప్తాడే బాబు,
పౌల్ని అక్కడ పంపిద్దాం. ఈయన సమర్థుడు, జ్ఞానవంతుడు, చదువుకున్నవాడు, తెలివైనవాడు, ఈయన అయితే కరెక్ట్గా సరిపోతాడు వాళ్ళకే. ఈ ఈ పేతుర్ని ఈ అనిల్ దగ్గర పంపిద్దాం, ఈయన అక్కడ సరిపోతాడని మనం ఆలోచిస్తాం. మన స్వజ్ఞానం అలా ఉంటుంది. కానీ దేవుని జ్ఞానము, బుద్ధి జ్ఞాన బాహుళ్యములు ఎంత గంభీరములు, అవి ఎంత శోధింపని అసఖ్యములు ఆలోచించండి. పామరుడైన వాడినేమో పండితులకి బోధించడానికి పంపించాడు, పండితులు విస్తుపోయారు, పండితులైన వారికి పామరుని పంపించాడు. ఎంత గొప్ప సంగతో చూడండి. లేకపోతే పామరులు అయిన వారికి పండితుని ప్రభువు పంపించినట్టుగా మనం గమనిస్తాం. పేతురు పౌలు చాలా విభిన్నమైన స్వభావాలు కలిగిన వారు, విభిన్నమైన నేపథ్యాల్లో పెరిగిన వారు, విభిన్నమైన టెంపర్మెంట్స్ కలిగిన వారు, విభిన్నమైన వయసు కలిగిన వారు, విభిన్నమైన అనుభవాలు కలిగిన వారు అయినప్పటికీ ప్రభువు వాడుకున్నారు. ఎంత గొప్ప సంగతి అండి, చాలా గొప్ప సంగతి. అపోస్తల కార్యాల గ్రంథాన్ని రాయడానికి ప్రభువు వాడుకున్న వ్యక్తి ఒక అన్యుడు. ఇంకొక మాట చెప్పమంటారా, క్రొత్త నిబంధనలో చాలా బలమైన రెండు పుస్తకాలు రాసిన వ్యక్తి అన్యుడు. లూకా, లూకా యూదుడు కాదు, అన్యుడే. మనం ఆలోచిస్తే అపోస్తలుడు కాదు. ఇక్కడ మనము కిందకి వెళ్తే దేవుడు అందరినీ వాడుకుంటాడు, ఇది వర్తమానం మనం గమనించాలి. పేతురు ఆరంభ బోధకుడుగా ఉన్నాడు, కానీ పౌలు దాన్ని భూదిగంతం వరకు తీసుకెళ్ళినట్టుగా మనం గమనిస్తున్నాం. యూదయ, గలలయ, సమరయలో పేతురు పరిచర్య మనకు కనపడు 8వ అధ్యాయం ప్రకారం. భూది గంతముల వరకు అనేది పౌలు పరిచర్య మనకి కనిపించేదిగా మనకు కనబడుతుంది. సో అపొస్తల కార్యాల గ్రంథము మనము విభజిస్తే ఇద్దరు వ్యక్తులు ప్రముఖమైన వారు, వారిలో ఒకడు పౌలు, మరొక వ్యక్తి పేతురు. మరి ఇప్పుడు దేవుడు పక్షపాతి అని చెప్పగలమా? చెప్పలేదు. దేవుడు పక్షపాతి కాదని పేతురే చెప్పాడు 10వ అధ్యాయంలో. ఇందుని బట్టి నిజముగా దేవుడు పక్షపాతి కాదని నేను తెలుసుకొని ఉన్నానని చెప్పాడు. దేవుడు పక్షపాతి కాదండి, ఆయన ఎవరినైనా ఎప్పుడైనా వాడుకుంటాడు, అప్పగించుకుంటే, అంగీకరిస్తే, లోబడితే, అహాన్ని తగ్గించుకుంటే, గర్వాన్ని తగ్గించుకుంటే, నా ద్వారా దేవునికి మహిమ రావాలని మనము ప్రభువుకి అప్పగించుకుంటే దేవుడి మాటలు మన కొరకు దేవించింది కాక. అందరికి వందనాలండి. గోపాలను అన్మీట్ అవ్వండి. అపోస్తుల కార్యముల నుండి శ్రేష్టమైన సంగతులను మనందరి కొరకు వినిపించిన మరి చిరంజీవి అన్న గారికి ప్రత్యేకమైన వందనాలు. ఇలాగున్న తెలియని అంశాలు అనేకంగా తెలుసుకోవటానికి దేవుడు ఇలాంటి సమయాన్ని ఇస్తున్నందుకు దేవునికి స్తోత్రాలు. ఈ సమయంలో చివరిగా మరి మర్యాదాసన్న ప్రార్థన చేస్తే కూడికను ముగించుకుందాం. మర్యాదాసన్న వందనాలన్నా, ప్రార్థన చేయండి అన్న. పరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకమందున మా తండ్రి, మహిమోన్నతుడా, స్తోత్రార్హుడా, నీ పరిశుద్ధ నామమును బట్టి వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించు విడువక మాయడల కృపచూపుచున్న విధానం బట్టి స్తోత్రాలు మా తండ్రి. ఉదయకాల సమయంలో అరుణోదయమున నీ పాద సన్నిధిలో ఇలా మేమందరము కూడి మీ మెలడు స్వర వినటానికి, మీ పరలోకపు వర్తమానాన్ని మేము పొందటానికి మాకిచ్చిన భాగ్యాన్ని బట్టి ప్రభువా స్తోత్రాలు. ఇటు గొప్ప ధన్యత, ఇంత గొప్ప భాగ్యం ప్రభువా. ఎంతో మంది మాకంటే భక్తిగా అయా నమ్మకస్తులైన వారు ఎంతో మంది దాటిపోయారు. అత్యల్పులమైన మమ్మల్ని ప్రభువా నీ దయతో కృపతో చదువు లెక్కలో ఉంచి జీవము గల నీ మాటలు మేము విని నిన్ను స్తుతించే కృప ధన్యత మీరు మాకు ఇచ్చిన స్తోత్ర.
ఉదయకాలమున ప్రభువా చిరంజీవి గారిని అపోస్తుల కార్య గ్రంథంలో సారాంశాన్ని మీరు మాకు అనుగ్రహించారు. నీ తరం నీ ఆలోచన గంభీరమైన లోకములో నాయన జ్ఞానము సిద్ధపరచుటకు దేవుడే ఇరువారిని ఎన్నుకున్న అన్నట్టుగా ప్రభువాన్ని ఇద్దరేని పామరులు మీరు ఏర్పాటు చేస్తున్నారు అయ్యా. నీ పిలుపు నీ పరిచయ విధానం ఎంత ఆయాకరమైనది ప్రభువా, అని బట్టి స్తోత్రం చెల్లిస్తా ఉన్నాం నాయన. భక్తులు ప్రభువా మీకు అప్పగించుకున్న ద్వారా ఎంత బలమైన సేవ జరిగించారో మేము మీ దాసు తెలియపరచబడ్డాము. ఆత్మ చేత శరీర కార్యాలు మేము విడిచిపెట్టి భక్తుల వలె మేము కూడా ప్రభువా నీ ఆత్మకు అప్పగించుకుని ఆత్మానుసారంగా నడుచుకుంటూ నాయన మీ ఘనమైన కార్యాలు జరిగించడానికి నీ సాధనాలుగా నీ పనిముట్లుగా నీ పాత్రలుగా మీరు వాడుకోమని ప్రార్థన చేస్తా ఉన్నాం. ఆనాడు ప్రభా అపోస్తలులు ఎలాంటి ప్రభువా పరిచర్య చేశారు, నేటి దినాల్లో ప్రభువా మీరు మాకు అప్పగించారు వ్యక్తిగతంగా స్థానిక సంఘాలుగా సేవకులుగా పెద్దలంగా మేమేమి ఉన్న స్థలాలలో ప్రభువా నమ్మకంగా మీ కొరకు ప్రయాసపడినట్లుగా కృపత ఇచ్చేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ దాసుని మరెక్కువగా దీవించి బలపరచ వేడుకుంటూ ఇదిగో నాయన ఈ ఉదయకాల మరి సమయంలో ప్రభువా అయ్యా మరి నడిపిస్తున్న మా ప్రియులను బట్టి కోపరెడ్డి గారిని బట్టి మీ స్తోత్రాలు, అలాగే నాయన పాట పాడిన మీ దాసుని బట్టి స్తోత్రాలు అయ్యా. మరి ప్రభు ఈ కార్యక్రమాన్ని చాలా భయముతో వణుకుతో భారముతో ప్రయాసంతో జరిగిస్తున్న మీ దాసులు బర్నబాస్ గారిని బట్టి కూడా స్తోత్రాలు అయ్యా. మరి జూమ్ యాప్ లో ప్రభు ఎంతో మంది భక్తి గల ప్రియులు ప్రార్థనా పరులు అయ్యా దేవా తండ్రి ఆత్మీయులు ప్రభు మీరు సమకూర్చినందుకు స్తోత్రాలు తెలుస్తా ఉన్నారు దేవా తండ్రి. మరి ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన చక్కటి ఈ సమయాన్ని బట్టి సహవాసాన్ని బట్టి స్తుతిస్తూ మీ నామాన్ని హెచ్చిస్తూ పూజిస్తూ ఉదయకాలపు కృపాక్షేమాలు కృపా దీవెనలు మాకు మా కుటుంబాలకు సకల పరిశుద్ధులకును జూమ్ యాప్ లో పాలు పొందిన వీరులందరికీ అనుగ్రహించమని యేసు క్రీస్తు ప్రభు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మార్నింగ్ కాన్ఫరెన్స్ 4326వ దినము. ఎలాంటి ఆటంకాలు తొందరలు ఇబ్బందులు లేకుండా చక్కగా జరిగింపబడటానికి దేవుడు మనకు కృప చూపించాడు. మరి ప్రార్థన చేసిన పాట పాడిన వాక్యం అందించిన మరి దైవదాసులకు ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తున్నాం. ఈ సమయాన్ని బర్నబాస్ అన్నకు అప్పగిద్దాం.